नमस्ते एंटी एजिंग आसनास वयसु एवरिकैना तक्कुवगा चेप्पुकोवाली तक्कुवगा उंडाली तक्कुवगा कनबडेटट्टु उंडाली अनि अनिपिस्तुंदी काबट्टि वयसुनु तक्कुवगा चूपिंचे आसनालु कोन्नि उन्नायि वाटि गुरिंचि अंटे मुख्यमैनटुवंटि कोन्नि आसनालु मीकु चेप्तानु वाटिलो स्टैंडिंग आसनास नंबर 1 उत्कट आसन उत्कट आसनलो కంపు స్థితి ఫస్ట్ మీ కాలను ఒక మీటర్ లేదా 3 ఫీట్స్ దూరం ఇలా ఉంచుకోండి ఇలా రెండు కాళ్ళను ఇలా ఉంచండి అంటే బయటికి ఇలా ఓపెన్ చేసి ఉంచండి ఉంచేసి నెమ్మదిగా మోకాళ్ళ మీద ఇలా కూర్చోండి ఓకే 2 లో మళ్ళీ ఇలా నమస్కారం చేయండి ఇలా ఓకే ఇలా 20 to 30 seconds इलागे स्थिरंगा उन्दंडे निटारगा कुंडाली मेरे अब्जर्व चेंडी मी रूट अप दताई अब्जर्व चेंडी 1 2 3 4 5 6 7 8 9 and 10 नम्मदिगा रिलीज चेंडी मोकल में चेत रिलीज को नम्मदिगा लेवन ओके जस्ट रिलैक्स రిలాక్సింగ్ స్థితిలో తాడాసన్ ఇది ఉత్కటాసన్ మీ కాళ్ళకి బాగా స్ట్రాంగ్ నెస్ అంటే మంచి శక్తిని ఇస్తుంది పెల్విక్ రీజియన్ కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఇది చాలా మంచి ఆసన కాళ్ళు స్ట్రాంగ్ గా తయారవడానికి నెక్స్ట్ మీకు చెప్పబోతున్నాను త్రికోణాసన్ త్రికోణాసన్ లో మీరు చూడండి మీ కాళ్ళను మళ్ళీ 1 మీటర్ వెడల్పు చేయండి వెడల్పు చేసి మీ చేతుల్ని ఇలా భుజాల వైపు చాపండి చాపేసి ఇక నెమ్మదిగా రైట్ సైడ్ బెండ్ చేయండి 2 ఇలా ఇలా వచ్చేసి పైకి చూపించండి రెండు కాళ్ళను బెండ్ లేదు ఇక్కడ ఏ కాళ్ళో బెండ్ లేదు పైకి చూడండి ఎడమ చేతి గుండ పైకి చూడండి ఓకే ఇలా ఉన్న తర్వాత కాసేపటికి ఒక 20 టు 30 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ పైకి రండి స్లోలీ 3 ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఎడమ కాలు కొంచెం తిప్పండి ఇలా 2 ఇలా తీసుకొని పైకి చూడండి త్రికోణం లాగా 1 2 3 4 5 6 7 8 9 and 10 నెమ్మదిగా లేవండి శ్వాస తీసుకుంటూ రైట్ జస్ట్ నెమ్మదిగా నిలబడండి ఇప్పుడు జస్ట్ రిలాక్స్ ఇది త్రికోణాసనం త్రికోణాసనం వల్ల మీ చెస్ట్ ఎక్స్‌పాన్షన్ అవుతుంది बॉडी अंत फ्लेक्सिबल तैयार अवकाश राइट नेक्स्ट मूडो आसन चाहिए अर्धशीर्षासन अर्धशीर्षासन अंटे तलपै वेसे आसन इला नेम्मदिगा मोकाल पै कूर्चोंडि तलनु नेलकि आनिंचंडि आनिंचेसि మీ చేతులు ఇంటర్లాక్ చేయండి ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా ఇలా మో చేతులు ఆనిస్తూ మీ నడుము పైకి లేపండి ఇలా మీ మాడుపై మీ హెడ్ పై పూర్తిగా బ్యాలెన్స్ ఉంచండి ఓకే ఇలాగే స్థిరంగా ఒక 20 సెకండ్స్ ఉండండి 20 సెకండ్స్ స్థిరంగా ఉండండి అబ్జర్వ్ చేయండి మీ బ్రెత్ అబ్జర్వ్ చేయండి ప్రాణశక్తి అంతా కూడా మీ ఫేస్ లోకి వస్తుంది ఫేస్ లోకి రావగానే ఫేస్ అంతా గ్లో వస్తుంది ఫేస్ అంతా షైనింగ్ వస్తుంది మీరు జనరల్ గా అబ్జర్వ్ చేయండి నెమ్మదిగా ఓకే 20 టు 30 సెకండ్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా మోకాళ్ళు ఆనించండి ఆనించి రిలీజ్ చేయండి నెమ్మదిగా లేవండి ప్లేస్ కూర్చోండి
జస్ట్ రిలాక్స్. మీ వజ్రాసనంలో ఇలా కూర్చోండి సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీకు నెక్స్ట్ వచ్చేసి శశాంకాసనం చెప్తాను. శశాంకాసనం ఇలా కూర్చోండి, వజ్రాసనంలో కూర్చొని రెండు కాళ్ళు వెనక్కి వెళ్ళించేసి రెండు చేతుల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇలా ఇలా ముందుకు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మీ ఫోర్ హెడ్ను భూమి గాలించండి నెమ్మదిగా. ఇలా ఫ్రీగా కూర్చోండి, ఫోర్ హెడ్ను భూమి గాలించండి. ఇలాగే ఉండండి. మీ మోచేతులు కూడా భూమి గాలించాలి. ఓకే, ప్రాణశక్తి అంతా కూడా ఫేస్కి వచ్చేస్తుంది, చెస్ట్కి వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫ్రీగా చేయండి. ఈ ఆసనంలో కూడా ఒక 20 to 30 seconds స్థిరంగా ఉన్న తర్వాత నెమ్మదిగా లేవాలి. మళ్ళీ అలాగే 3 and 4 ఇలా మీరు శశాకాసన్ అంటే ర్యాబిట్ పోజ్ అన్నమాట ఇది చేయొచ్చు. నెక్స్ట్ అర్ధ మత్స్యేంద్రాసన్. అర్ధ మత్స్యేంద్రాసన్ రెండు కాళ్ళు ఇలా ముందు చాపండి. స్థిరంగా ఉన్న తర్వాత మీ కుడి కాళ్ళను ఎడమ కాలు లోపల ఉంచండి. ఇలా ఉంచేసి ఎడమ కాలు ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మీ కుడి కాళ్ళు అవతలకి పైకి ఉంది కాబట్టి మీ కుడి చేతిని వెనక్కి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి, చేతిని పైకి లేపేసి శ్వాస వదులుతూ కిందికి తీసుకోండి. మీకు ఇలా మీ మోకాళ్ళు పట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇక్కడ యాంకిల్ జాయింట్స్ పట్టుకోండి. పట్టుకొని నెమ్మదిగా స్క్రూలాగ తిప్పండి నడుము. నెమ్మదిగా వెనక్కి చూడండి. మీ కుడి భుజం నుంచి వెనక్కి చూస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, స్థిరంగా ఉండండిగా. మీ ట్విస్ట్ నడుమంతా ట్విస్ట్ చేయబడింది గమనించండి. ఇట్లా 20 to 30 seconds ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10 నెమ్మదిగా మొట్టమొదట తలను ముందుకు తిప్పండి. 6, 7, 8 నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఓకే, జస్ట్ రిలాక్స్. రిలాక్సింగ్ శిథిల దండాసన్, శిథిల దండాసన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఇటువైపు చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా కాళ్ళు మలవండి, ఇటువైపు పెంచండి కుడి కాళ్ళు మలవండి. ఎడమ తుంటి దగ్గరికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎడమ చేతిని వెనక్కి తీసుకోండి, కుడి చేతిని పైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా యాంకిల్ పట్టుకోండి. లెఫ్ట్ యాంకిల్ పట్టుకొని స్క్రూ లాగా వెనక్కి తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10 నెమ్మదిగా ముందుకు చూడండి. 6, 7, and 8 జస్ట్ రిలాక్స్. అర్ధమచ్చేంద్రాసనం వల్ల బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది బాడీలో, నడుము ట్విస్ట్ అయిపోతుంది కాబట్టి ఆసనం చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత మీకు సింహాసనం, సింహాసనం చెప్తాను. ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని నా తొడలపై ఉంచాలి. ఉంచిన తర్వాత నిటారుగా కూర్చొని సింహం లాగా మీరు పోజ్ పెట్టాలి. ఇలా సింహం అంటే గర్జించినప్పుడు అన్నట్టుగా అలాగే ఉంచాలి. ఇలా నాలుక ఎంత వీలై
अंत बैठक तीये पूर्ति नोर बिरी नाक बैठक तीस वे दिटार उला इला 20 सेकंड्स प्राक्टिस इला 2-3 टाइम्स डेली तरह मल्ल इला प्राक्टिस इला नोट पेदाल मीद टू फिंगर्स इला रेंडु वेलनु इला अद्दिंचेसि बुक्कुलु पट्टुकोवाली बुक्कुलु पट्टुकोनि नोरु कूडा कवर चेयंडि इला मुक्कु नोरु मूसेसि गालिनि बिगपट्टि ఒక 20 సెకండ్స్ అలాగా ఉంచాలి ఇలా 3-5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే మీ శరీరంలో ప్రతి సెల్కు మీ ఫేస్ లో ఉన్నటువంటి ప్రతి సెల్కు ప్రాణశక్తి అందుతుంది అప్పుడు ఈ రింకిల్స్ గానివండి దీనికి వచ్చేటటువంటి ఆ చారలు కళ్ళ కింద వచ్చే ఆ చారలు అలాంటివి రాకుండా ఎప్పటికీ గ్లోగా ఉంటుంది అంటే శరీరం ఎప్పుడు అంటే స్కిన్ మీ ఫేస్ మీద ఉన్నటువంటి స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది ఇలాంటి ఎక్సర్సైజ్ తర్వాత మీరు కొన్ని ఫేస్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను చూడండి ఫేస్ ఎక్సర్సైజెస్ లో ఇలా ఫేస్ ని తిప్పాలి కళ్ళను జాగ్రత్తగా కళ్ళు బాగా తిరవాలి కళ్ళు బాగా తిరిచి ఇలా చూడాలి చూసి ఇలా కళ్ళను టపటపటప కొట్టేసేయాలి ఇలా కళ్ళను మూస్తూ తెరుస్తూ ఉండాలి ఇలా ఇలా కాసేపు ఒక 20 సెకండ్ చేసిన తర్వాత మీ ఫేస్ ను ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పండి ఇలా ముఖాన్ని ఇలా ఇలా తిప్పండి ఇలా 20 సెకండ్స్ ఉంచండి తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పండి ఇలా ఇలా తిప్పాలి తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా ఒక 5-10 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత ఇలా కూడా చేయొచ్చు బేస్ ఎక్సర్సైజెస్ లో ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ చివరిగా భస్త్రిక మన ఏది కపాలభాతి చేయాలి కపాలభాతి మీకు తెలిసిందే రెండు చేతులు చిన్ముద్రలో ఉంచేసి మన వయస్సు కనబడకుండా మనం ఎప్పుడు నిత్య యవ్వనంగా కనబడుతూ ఉంటాం కాబట్టి ఈ ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజుకు సెలవు తీసుకుందాం రేపు మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్తే